అర్ధరాత్రి వరకు రూల్స్ పట్టించుకోకుండా నడిచే పబ్బులు నివాస స్థలాల మధ్య న్యూసెన్స్ గా మారిన పబ్బులు ఇల్లీగల్గా డ్రగ్స్ అమ్ముతూ యువతను నాశనం చేస్తున్న పబ్బులు హైదరాబాద్ నగరం ఎందుకు వీటిని భరించాలి ఎందుకు వీటిని మన మధ్య ఉండనివ్వాలి ఇదే ఎన్టీవీ వేస్తున్న ప్రశ్న ఎంత మొత్తుకున్న పరిస్థితి మారదా పబ్లకు చెక్ పెట్టలేరా డ్రగ్స్ అమ్ముతున్నారని ఎన్ని ఆధారాలు కావాలి ఎన్ని బతుకులు నాశనం కావాలి ఎన్టీవీ పదే పదే చెబుతోంది పదిహేనేళ్లుగా పోరాటమే చేస్తోంది పబ్బులను నియంత్రించండి వీలైతే ఎత్తేయండి అంతేగాని అవి క్రియేట్ చేస్తున్న న్యూసెన్స్ని మాత్రం అలాగే వదిలేయొద్దని ఎన్నో సార్లు ఎన్నో కథనాలు ప్రసారం చేసింది ఎన్ని పబ్బులు వరుసగా ఎన్ని ఘటనలు నగరంలో ప్రతి పబ్బు అరాచకానికి అడ్డాగా మారిందని ఎన్నో ఘటనలు చెబుతున్నాయి కేవలం వినోదానికి ఆహ్లాదానికి అడ్డాలనే పరిస్థితి మారి చాలా కాలమైందని ఎన్నో ఉదాహరణలు చెబుతున్నాయి నగరంలో ప్రతి పబ్బు వెనుక ఇలాంటి కథలే ప్రతి పబ్బు లోపల ఇలాంటి అరాచకాలే పుడింగ్ అండ్ మింక్ బయటకేమో ఆయుర్వేదిక్ బార్ అంటారు లోపల మాత్రం అడ్డగోలు పనులు నడుస్తాయి ఆయుర్వేదం లేదు ఆరోగ్యం లేదు కాక్ టైల్స్ మాక్ టైల్స్ కాదు డ్రగ్స్ ని అడ్డు అదుపు లేకుండా సరఫరా చేస్తూ ఇల్లీగల్ దందా నడుపుతున్నారు హైదరాబాద్లోని అనేక పబ్బుల్లో రిసార్టుల్లో గుట్టుగా రేవు పార్టీలు సాగుతున్నాయని ఎన్టీవీ అనేక రిపోర్ట్ చేసింది ఇప్పుడు పుడింగ్ అండ్ మింక్ పబ్ సంగతి బయటపడింది దీనితో పాటు అనేక పబ్బులు ఇదే దారిలో ఉన్నాయనడానికి అనేక ఆధారాలున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ నగరంలోని పబ్బులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి డ్రగ్స్ వినియోగం అశ్లీల నృత్యాలతో రేవు పార్టీలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి కొన్నేళ్ల క్రితం మేడ్చల్ నగర్లలో ఇలాంటి ఘటనలు బయటపడగా ఆదివారం వెలుగులోకి వచ్చిన పుడింగ్ అండ్ మింక్ పబ్ ఉదంతం సంచలనంగా మారింది హైదరాబాద్లోని తొమ్మిదికి పైగా పబ్బుల్లో మాదక ద్రవ్యాల విక్రయాలు జోరుగా సాగుతున్నట్టుగా గతంలో పోలీసులే అధికారికంగా ప్రకటించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర పోలీసులు కొంతకాలంగా డ్రగ్ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అయితే న్యూ పేరిట ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి మరీ నిఘా పెట్టారు డ్రగ్ పెడలర్స్ కదలికలు మాదక ద్రవ్యాలు దొరకడం కష్టమవడంతో కొత్తగా డ్రగ్స్ టూర్స్ పెరిగినట్టు పోలీసులు చెబుతున్నారు హైదరాబాద్ కు చెందిన డ్రగ్స్ వినియోగదారుల్లో చాలా మంది గోవాతో పాటు హిమాచల్ ప్రదేశ్ కు వెళ్తున్నారని అంటున్నారు హిమాచల్ ప్రదేశ్ లోని కాసోల్ ప్రాంతంలో నిర్ణీత సందర్భాల్లో రేవ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తారని దేశవ్యాప్తంగా ఉన్న డ్రగ్ వినియోగదారులు హాజరవుతున్నారని సమాచారం రాడిసన్ బ్లూ ప్లాజా స్టార్ హోటల్ కావడంతో దానిలోని బార్ అండ్ రెస్టారెంట్కు ఇరవై నాలుగు గంటలు మద్యం సరఫరా చేసే అనుమతి ఉంది గత నెల పదహారున భట్ అశోక్ పేరుతో అధికారులు రెన్యువల్ అనుమతి పత్రం జారీ చేశారు అంటే ఇక్కడ ఏ సమయంలోనైనా మద్యం లభిస్తుంటుంది ఈ క్రమంలోనే బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన విఐపీలు ప్రముఖులు వారి సంతానం ఈ హోటల్ కు క్యూ కడుతుంటారు ఈ అనుమతిని అడ్డం పెట్టుకున్న హోటల్ నిర్వాహకులు అందులోని పబ్ను సైతం ఇష్టానుసారం నడిపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి పోలీస్ ఎక్సైజ్ అధికారులు ఎవరైనా తనిఖీలకు వస్తే తమకు ఇరవై నాలుగు గంటలు లిక్కర్ సరఫరా చేసే అనుమతి ఉందంటూ చూపిస్తున్నారు దాదాపు నాలుగేళ్లుగా ఈ పబ్లో ఈ దందా నడుస్తోంది మెంబర్షిప్ ద్వారా వచ్చే యాక్సెస్ కార్డుతో మాత్రమే పబ్లోకి ప్రవేశించేందుకు అనుమతిస్తుంటారు దీనిని తమకు అనువుగా మార్చుకున్న కొందరు పెద్దలు వారి పిల్లలు పుడింగ్ అండ్ మింగ్ పబ్ను వారాంతాల్లో రేవ్ పార్టీలకు అడ్డాగా వాడుకుంటున్నారు ఈ పబ్ లో శనివారం అర్ధరాత్రి రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్టు రెండు మూడు రోజుల ముందే విఐపి సర్కిల్ కు సమాచారం వెళ్లింది పబ్ కు సంబంధించిన ప్రత్యేక యాప్ ద్వారా ఎంపిక చేసుకున్న వాట్సాప్ గ్రూప్ల ద్వారా ఓ బర్త్డే పార్టీ పేరిట ఈవెంట్ నిర్వాహకులు కస్టమర్లకు ఆహ్వానం పంపారు వారికి ప్రత్యేకంగా కోడ్ వర్డ్స్ వచ్చాయి ఆ కోడ్ చెప్పిన వారిని మాదక ద్రవ్యాలతో వచ్చిన తనిఖీలు లేకుండా లోనికి పంపేలా ఏర్పాటు చేసుకున్నారు ఇలా ఎల్ఎస్డి కోకైన్ గంజాయి పెద్ద ఎత్తున పబ్లోకి చేరింది రాత్రి తొమ్మిది గంటలకు మొదలైన హడావిడి అర్ధరాత్రి పన్నెండు గంటలకు జోరు అందుకుంది అప్పటికే హోటల్లో బస చేసిన కొందరు బడాబాబులు పబ్లోకి చేరుకున్నారు ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం సాయంత్రం నుంచే నిఘా పెట్టారు రేవు పార్టీ సమాచారాన్ని ధృవీకరించుకున్నారు నార్త్ సెంట్రల్ వెస్ట్ జోన్లకు చెందిన టాస్క్ ఫోర్స్ బృందాలు సివిల్ పోలీసులతో కలిసి ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో పబ్పై దాడి చేశారు పబ్లో పోలీసులు ప్రవేశించగానే నిర్వాహకులు డ్రగ్స్ వాడుతున్న వారు అవాక్కయ్యారు తమ వద్ద ఉన్న డ్రగ్స్ ను పూల కుండీల్లో స్ట్రాల్ ఉంచే డబ్బాల్లో దాచేశారు కొందరు బాత్రూముల్లో పడేశారు కిటికీల్లోంచి కోకైన్ షార్ట్స్ ఎల్ ఎస్డి బోల్డ్స్ ను బయటకు విసిరేశారు పోలీసుల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు పబ్ లో జరిగిన పార్టీలో యువతి యువకులు కోవిడ్ వర్డ్స్ తో డ్రగ్స్ ను పిలుచుకున్నట్టు పోలీసు వర్గాలు గుర్తించాయి మేనేజర్ అనిల్ కుమార్ స్ట్రాల్ ఉంచే డబ్బాల్లో కొకాయిన్ పెట్టి వినియోగదారులకు అందజేశాడని తెలిసింది పోలీసులు దాడి చేసినప్పుడు అదేమిటని అడిగితే మాక్టైల్లో కలిపే షుగర్ అని తప్పుదో పట్టించే ప్రయత్నం చేశాడు ఇది పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ లో జరిగిన వ్యవహారం ఈ పబ్ ఒక్కటే కాదు నగరంలో అనేక పబ్లు ఇదే దారిలో ఉన్నాయి కాక్టైల్స్ మాట డ్రగ్స్ సరఫరా చేస్తూ యువత జీవితాలతో ఆడుకుంటున్నాయి మైనర్లకు కూడా ఆల్కహాల్ అమ్ముతారు రెండు పదులు దాటని వాళ్లను డ్రగ్స్ కు బానిసల్ని చేస్తారు సమాజానికి పబ్బులు చేస్తున్న నష్టం ఏ స్థాయిలో ఉందో ఇప్పటికైనా తెలుసుకోకపోతే ఎలా పరిస్థితి ఇలాగే కొనసాగితే హైదరాబాద్ డ్రగ్స్ సిటీగా మారే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది పుడ్డింగ్ అండ్ మింగ్ పబ్ పేరు ఎంత స్పెషల్గా ఉందో పబ్ కూడా అంతకు మించి ఉంటుంది సిటీలోని ఏ పబ్కి వెళ్లాలన్నా డబ్బులుంటే చాలు అడ్వాన్స్ బుకింగ్ కూడా అవసరం లేదు వీకెండ్లో మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి అది కూడా టాప్ పబ్స్లో మాత్రమే కానీ పుడ్డింగ్ అండ్ మింక్ పబ్లో ఎంట్రీ అంత ఈజీ కాదు మెంబర్షిప్ తప్పనిసరి ఏడాదికి పద్దెనిమిది లక్షలు చెల్లిస్తేనే మెంబర్షిప్ ఇస్తారు అలాగని పద్దెనిమిది లక్షలు కట్టిన వాళ్ళందరికీ మెంబర్షిప్ లభించదు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇస్తేనే మెంబర్షిప్ దొరుకుతుంది అప్పుడే సభ్యత్వం ఇవ్వాలో వద్దో డిసైడ్ చేస్తారు పైగా మెంబర్షిప్ ఉన్నంత మాత్రాన పబ్కి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళాలనుకుంటే సాధ్యపడదు పుడ్డింగ్ అండ్ మింక్ చెందిన ప్రత్యేక యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి అప్పుడు ఒక ఓటీపీ వస్తుంది పబ్కి వెళ్ళి ఓటీపీ చెప్తేనే లోపలికి అనుమతిస్తారు ఓటీపీని కూడా క్రాస్ చెక్ చేస్తారు మెంబర్షిప్ ఉన్న వ్యక్తితో మ్యాచ్ అవ్వాల్సిందే మెంబర్షిప్ ఉన్న వ్యక్తులకు మాత్రమే ఎంట్రీ ఇక లోపలికి వెళ్ళిన తర్వాత డ్రగ్స్ కూడా అందరికీ దొరకవు డ్రగ్స్ బ్యాచ్ సపరేట్ ఉంటుంది రెగ్యులర్గా పబ్కి వస్తున్న వారిలో డ్రగ్స్ తీసుకునే వారంతా ఓ బ్యాచ్ ఏర్పడ్డారు వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకున్నారు ఎప్పుడు పబ్లో కలవాలి ఏ రోజు ఏ డ్రగ్ అందుబాటులో ఉంది అనే వివరాలు చాట్ చేసుకుంటారు ఎవరికి ఎక్కడ ఎంత ఇవ్వాలి అనేది పబ్ నిర్వాహకులు చూసుకుంటారు ఇది నగరంలో పబ్బుల్లో పుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్ వాడకం జరుగుతున్న తీరు పొడింగ్ అండ్ మింక్ బార్ పుట్టిన కాన్సెప్టే వేరు పబ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది రంగురంగుల లైట్లు ఇంటీరియర్ డెకరేషన్ డాన్స్ ఫ్లోర్ రకరకాల బాటిల్స్ తో ఆకర్షణీయమైన డెకరేషన్ ఉంటుంది కానీ పుడింగ్ అండ్ మింక్ లో అలాంటి వాతావరణమే ఉండదు మొత్తం రెడ్ కలర్ లైట్స్ ఉంటాయి ఎటు చూసినా మిర్రర్స్ ఉంటాయి వీటి మధ్యలో అన్లిమిటెడ్ డ్రగ్స్ అందిస్తూ అడ్డంగా దొరికిపోయింది పుటింగ్ అండ్ మింక్ పబ్ యాజమాన్యం ఎంజాయ్మెంట్ పార్టీ దొబ్బి తాగడం ఒళ్ళు మరిచి తోగడం అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా విచ్చలు విడతనం అశ్లీలం వీటికి కేర్ ఆఫ్ అడ్రస్ పబ్స్ కానీ పుడింగ్ అండ్ మింక్ పేరుకే పబ్ అయినా దీని ప్రత్యేకత అన్ని పబ్లకు మించి ఉంటుంది పేరుకే పుడింగ్ అండ్ మింక్ కానీ పబ్లవర్స్కి తెలిసిన అస్సలైన పేరు ఆఫ్టర్ పార్టీ బయట పార్టీలో కానీ పబ్బుల్లో కానీ తాగిన తర్వాత మరింత మజా కావాలంటే పి అండ్ వెళ్లాల్సిందే ఆఫ్టర్ పార్టీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ పుడింగ్ అండ్ మింక్ సిటీలోని పబ్స్ పన్నెండు గంటలు క్లోజ్ అవుతాయి పన్నెండు తర్వాత లిక్కర్ సప్లై చేస్తారు గానీ డ్యాన్స్ ఫ్లోర్ ఉండదు మ్యూజిక్ కూడా ఆపేస్తారు కానీ అప్పుడే కొందరికి అస్సలైన మజా కావాలనిపిస్తుంది ఇంకా కొంచెం సేపు పబ్ ఓపెన్ గా ఉంటే బాగుండు డాన్స్ ఫ్లోర్ మ్యూజిక్ ఉంటే బాగుండని కోరుకుంటారు మందు కాకుండా గంజాయి డ్రగ్స్ కూడా కావాలని ఆశిస్తారు అలాంటి వారికి కేర్ ఆఫ్ పొడింగ్ అండ్ మింక్ ఎవరు తప్పించుకోవడానికి అవకాశం లేదు ఈ సమాచారం అనేది మనకి వచ్చింది అప్పుడప్పుడు వచ్చింది బట్ ప్రాపర్ గా డ్రగ్ ఉన్నప్పుడు అది యాక్షన్ చేయడం వీళ్ళు అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు ఈ ఓటీపీ సిస్టమ్ కానీ కోడ్ సిస్టమ్ కానీ ఇవన్నీ తీసుకుంటున్నారు కాబట్టి ఆ ప్రాపర్ టైం చూసుకొని అటాక్ చేయడం జరిగింది అన్ని పబ్లు పన్నెండుకి క్లోజ్ అవుతాయి కానీ పుడ్డింగ్ అండ్ మింక్ పన్నెండుకి స్టార్ట్ అవుతుంది పోలీసులు రైడ్ చేసిన టైం కూడా తెల్లవారుజామున మూడు గంటలకు అప్పుడు కూడా అందరూ తాగుతూ ఊగుతూ ఆడుతూ ఉన్నారు అప్పటికీ పబ్ రన్ అవుతూనే ఉంది చిత్తుగా తాగిన తర్వాత మదిలో ఎలాంటి కోరికలు పుడతాయో వాటిని నిజం చేసుకునే అడ్డా పిఎన్బి వీకెండ్ కాబట్టి చాలా క్రౌడ్ నేను అదే అనుకున్నా మొన్న వచ్చినప్పుడు అంతమంది లేరు ఈ రోజు ఏంటి ఇంతమంది అంటే వాళ్ళ వీకెండ్ కదా ఖుషి చాలా మంది ఉంటారు నా ఫ్రెండ్కి మెంబర్షిప్ ఉంది అక్కడ సో తన త్రూ నేను వెళ్ళాను తను చెప్పాడనమాట వీళ్ళు నా ఫ్రెండ్స్ పంపించేసే పద అంటే కోడేదో చెప్పాడు తర్వాత మేము లోపలికి వెళ్ళిపోయాం నాకైతే మెంబర్షిప్ లేదు నాకు నార్మల్గా ఎంట్రీ ఇవ్వరంట అక్కడ అది ఓపెన్ కాదు వద్దు అంటే ఎందుకు వెళ్తాను చెప్పండి ఏదో నార్మల్గా చిల్లవడానికి వెళ్ళాను తప్ప ఇంత రిస్క్ అవుతుందని మేము అసలు అనుకోలేదు ఎందుకంటే మా టెన్షన్లో మేము ఉన్నాం ఎలా బయటికి వెళ్ళాలి ఎలా బయటికి వెళ్ళాలి డ్రగ్స్ అంటున్నారు పెద్ద కొక్కేని అంటున్నారు బా ఏంట్రా బాబు ఇది ఎంత పెద్ద విషయం ఎంత దూరం వెళ్తుందో దీంట్లో వద్దు ఎందుకంటే ఆబ్వియస్లీ న్యూస్లో వస్తుందని మేము అనుకున్నాం అప్పుడే ఎందుకు పేరు పాడవుతుంది వెళ్ళిపోదామని చాలా ట్రై చేశాం కానీ వాళ్ళు అసలు ఆపేశారు మేము ఒకటే అన్నం మేము ఏం చేయలేదండి మమ్మల్ని అంటే లేదు మీరు ఇక్కడ ఉన్నారు కదా అని వాళ్ళు అదే పాయింట్ పట్టుకున్నారు మీరు కూడా ఇక్కడ ఉన్నారు మేము అందరినీ తీసుకెళ్తాం ఎవరిని వదలము అని అన్నారు ఈ పబ్బుల్లో మైనర్లకు కూడా మద్యం సరఫరా చేస్తున్నారని నిన్నటి లిస్టు చెబుతోంది ఆల్కహాల్ ఇరవై ఒకేళ్ల వయసు పైబడిన వారికే అమ్మాలి కానీ పద్దెనిమిది ఏళ్ల లోపు వారిని కూడా అనుమతించారని సమాచారం అయితే పబ్లో డ్రగ్స్ వినియోగిస్తున్నారని తనకు తెలియదంటోంది షార్ట్ ఫిల్మ్ నటి కుషిత మా ఫ్రెండ్స్ పార్టీ అయ్యాక బయటకు వెళదామని అనుకునే లోపే పోలీసులు వచ్చారని ఎన్టీవీ లైవ్లో కుషిత పేర్కొంది కుషిత ఆధార్ కార్డు ప్రకారం ఆమె వయసు ఇరవై ఒకటి లోపే ఉంది ఆమెను పబ్లోకి అనుమతించడం కూడా నేరమే పబ్లు పోలీసులదే కాదు తల్లిదండ్రుల పొరపాటు కూడా ఖచ్చితంగా ఉంది పిల్లలు ఎటుపోతున్నారో ఏం చేస్తున్నారో తెలియనంత బిజీగా ఉంటున్నారా తెల్లవారుజాం వరకు పిల్లలు ఇంటికి రాకుండా ఉంటే ఏం చేస్తున్నట్టు ఏ పబ్బులో ఎంత తాగుతున్నారో ఏ డ్రగ్స్ మత్తులో తూగుతున్నారో తెలుసుకోలేకపోతే ఎంత సంపాదించి ఏం లాభం డ్రగ్స్ నిర్మూలించడం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు ప్రజలు కూడా జాగ్రత్త పడాల్సిన సమస్య ఇది పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలైతే పట్టించుకోరా తెల్లవారిదాకా ఇల్లు చేరకపోతే పట్టించుకోరా అడ్డగోలుగా డబ్బులిచ్చి గాలి కుదిలేస్తారా డ్రగ్స్ బానిసలుగా మారుతుంటే చూస్తూ ఉంటారా పబ్బుల వ్యవహారంలో నిర్వాహకులు అధికారులు ప్రభుత్వాలది ఎంత తప్పో తల్లిదండ్రులది కూడా అంతే తప్పని చెప్పాలి పిల్లలు బాగా చదువుకొని ఎదగాలని ఆశిస్తారు తల్లిదండ్రులు కాలేజీ వయసులో ఉత్సాహంగా చదువుకుంటూ ఆడుతూ పాడుతూ గడపాలని ఆశిస్తారు మంచి ఉద్యోగాలు వ్యాపారం చేసుకుంటూ జీవితంలో ఎదగాలని కోరుకుంటారు ఇది సాధారణంగా అనుకునే సంగతి కాని ఇక్కడ కనిపిస్తున్నదేంటి ఇక్కడ జరుగుతున్నదేంటి ఈ పిల్లల తల్లిదండ్రులు బాధ్యత విస్మరించారా తమ పిల్లలు ఎటు పోతున్నారో ఏం చేస్తున్నారో పట్టించుకోరా అర్ధరాత్రుల వరకు పబ్బులు బార్లలో గడుపుతుంటే తెలుసుకోరా ఎందుకింత నిర్లక్ష్యం డ్రగ్స్ అలవాటున్న వారెవరూ సాధారణ జీవితం గడపలేరు తిండి నిద్ర అలవాట్లు మారిపోతాయి మానసిక స్థితి ప్రమాదకరంగా మారుతుంది దీన్ని గుర్తించనంత బిజీగా పేరెంట్స్ ఉంటే పిల్లల భవిష్యత్తు నాశనమే రాడిసన్ హోటల్ పబ్బులో దాకా వంద మందికి పైగా యువతి యువకులు ఉన్నారు ఇందులో కొందరు ఖచ్చితంగా డ్రగ్స్ తీసుకుని ఉంటారు ఎవరు ఏమిటన్నది బయటకి రాకున్నా ఆ కుటుంబాలకు ఇంకా తెలియకుండా ఉంటుందా తెల్లవారుజాము ఇంటికొచ్చి మిట్ట మధ్యాహ్నం హ్యాంగ్ ఓవర్తో లేచే పిల్లల జీవితాలు ఏ దరికిపోతాయో పోతాయో పట్టించుకోని తల్లిదండ్రుల్ని ఏమనాలి సంపాదించగాని సరిపోదు ఆ సంపాదన పిల్లల కోసం జాగ్రత్త చేసి వాళ్లను చదివించి భవిష్యత్ కోసం ఏర్పాట్లు చేయగాని సరిపోదు సరిగ్గా బతికే తెలివి ఆరోగ్యంగా బతికే అలవాట్లు ఉన్నాయో లేవో కూడా చూడాలి కదా పబ్బుల చుట్టూ తిరుగుతున్నా తల్లిదండ్రులు ఈ విషయంలో అడ్డంగా విఫలమవుతున్నారని చెప్పాలి బ్యాంక్ బ్యాలెన్స్ ఇంపోర్టెడ్ కార్లు ఫోన్లు కొనివ్వగానే సరిపోదు ఇంత ఖర్చు చేసే బతుకు నేలబారుతరంగా డ్రగ్స్ తో కలిసి నాశనం అయిపోతుందేమో కూడా తల్లిదండ్రులు చెక్ చేయాలి అలాగని పబ్బులకు వెళ్లే వాళ్లంతా డ్రగ్స్ తీసుకుంటున్నారని బ్లేమ్ చేయట్లేదు అక్కడికి వెళ్లే వాళ్ల తల్లిదండ్రులంతా ఇలాగే నిర్లక్ష్యంగా ఉన్నారని అనటం లేదు కానీ పబ్బులన్నీ ప్రమాదకరంగా మారాయని తెలుసుకోవాలి కదా పబ్బుల్లో డ్రగ్స్ సరఫరా ప్రజలు కూడా ఈ యొక్క బాధని అర్థం చేసుకొని చాలా మంది మాకు సాగరిస్తున్నారు ఎక్కడైతే ప్రాబ్లం జరుగుతుందో ఆ పేరెంట్స్ ముందుకొచ్చి ఇది మంచి కార్యక్రమం మన గవర్నమెంట్ నుంచి చేపట్టారు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎన్ఫోర్స్ చేయాలి చాలా చక్కగా చేయండి అని చెప్పి వాళ్ళు కూడా మాకు కానీ ఉన్నతాధికారులకు కానీ ఎంకరేజ్ చేయడం జరిగింది సో ఈ డ్రైవ్ కంటిన్యూ అవుతూ ఉంది దీనిలో భాగంగా ఆల్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ కూడా మెసేజ్ పెట్టడం జరిగింది కానీ దురదృష్టవశంగా అక్కడక్కడ దీన్ని వైలేట్ చేయడం జరుగుతుంది ఆల్కహాల్ తీసుకోవటాన్ని సోషల్ డ్రింకింగ్ ని ఎవరు తప్పు పట్టడం లేదు చట్టబద్ధంగా ఎవరైనా బతుకొచ్చు కానీ బతుకుని కూల్చేదానిలా సోయి లేకుండా సమాజానికి హానికరంగా రోడ్లపై జనాల్ని బలి తీసుకునేలా మారితే వ్యతిరేకించాల్సిందే పబ్ కల్చర్ అక్కడ దొరికే డ్రగ్స్ దీనికే కారణమవుతున్నాయి దీన్నే ఇప్పుడు మీడియా లేవనెత్తుతోంది ఎన్టీవీ పదిహేనేళ్లుగా చెప్తుంది ఇదే మనుషుల్ని జీవోత్సవాలుగా మార్చే డ్రగ్ కల్చర్ ని వ్యతిరేకించమంటోంది అలాంటి డ్రగ్స్ ని అమ్మే పబ్బుల అంతు చూడమంటోంది నగరాన్ని డ్రగ్ ఫ్రీగా మార్చాలి హానికరమైన పబ్బులను నిషేధించాలి పబ్బుల చుట్టూ తిరుగుతూ మత్తులో తూగే పిల్లలను తల్లిదండ్రులు నియంత్రించాలి లేదంటే మన చుట్టూ ఉన్న సమాజం మన నగరం ప్రమాదకరంగా మారే ప్రమాదం పుష్కలంగా ఉంది ఇవన్నీ కాదు అసలు ఈ పబ్బుల్ని తీసేస్తే నష్టమేంటి నగరాన్ని గబ్బు పట్టిస్తున్న పబ్బుల్ని కంట్రోల్ చేయాలి కదా ఎందుకింత నష్టాన్ని భరించాలి ఎందుకీ సమస్యను పెంచి పోషించాలి ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన సమయమిది పబ్బుల్లో జరుగుతున్న రచ్చ గురించి కొత్తగా ఇంకా ఏం చెప్పుకోవాలి అంతా చూస్తూనే ఉన్నాం కొన్నేళ్లుగా నిబంధనలు ఉల్లంఘించి నడుస్తున్న పబ్బులపై ఎన్టీవీ అనేక కథనాలు ప్రసారం చేసింది అనేక పబ్బులు ఎన్నో సార్లు రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించి కేసులు ఎదుర్కొంటూనే ఉన్నాయి తాత్కాలికంగా మూతబడ్డాయి కానీ నగరంలో పబ్బుల గోల ఎప్పటికప్పుడు పెరుగుతోంది తప్ప మార్పు కనిపించటం లేదు ఎందుకి పరిస్థితి వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరం పబ్బుల విష సంస్కృతిని ఎందుకు భరించాలి పబ్బులు ఉంటేనే అభివృద్ధికి చిహ్నమా లేదంటే వెనకబడుతుందా ఆధునిక సంస్కృతిని అభివృద్ధిని అందిపుచ్చుకోవటం ఎంత అవసరమో అదే సమయంలో పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించి అడ్డుకోవటం కూడా అంతే అవసరం ఇంతకంటే మరే కారణం కావాలి డ్రగ్స్ అమ్మటం సరఫరా చేయటం యువతను డ్రగ్స్ బానిసలుగా మార్చటం ఇంతకంటే వేరే కారణాలు అవసరమా పబ్బులు ఉంటేనే అభివృద్ధి అని భావిస్తే అంతకంటే అజ్ఞానం మరొకటి లేదు గంజాయి నుంచి కొకైందాక రోడ్లపైనే డ్రగ్స్ అమ్మకాలు నిత్యం గోవాకు ప్రయాణాలు యూట్యూబ్ లో చూసి డ్రగ్స్ తయారు చేసి విక్రయాలు వాటిని మితిమీరి వాడిన యువకుడు చనిపోవడం ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున పబ్బులో డ్రగ్స్ గబ్బు బయటపడింది అర్ధరాత్రి దాటిన యువతి యువకులు మత్తులో చిందులేస్తున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేయటం అక్కడ పలువురు ప్రముఖుల పిల్లలు ఉండటం సంచలనంగా మారింది ఫుడింగ్ అండ్ మింక్ పబ్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే ఉంది ఇంత జరుగుతున్నా స్థానిక పోలీసులు కనిపెట్టలేకపోయారా లేక సహకరించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే పబ్లో డ్రగ్స్ దొరికినా వాటిని ఎవరు వాడారు అన్నది ఇప్పుడే తేల్చాల్సిన పరిస్థితి డ్రగ్స్ వినియోగించిన వారి తల వెంట్రుకల్లో దాదాపు ఆరు నెలల పాటు ఆనవాళ్లు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు మరి ఈ పరీక్షలు చేస్తారా డ్రగ్స్ వాడిన వాళ్లను అమ్మిన వారిని గుర్తిస్తారా అనేది ఇప్పుడున్న ప్రశ్న పది రోజుల కింద పక్కాగా డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు పోలీసులు కొందరు పోలీసులు కస్టమర్లుగా రిజిస్టర్ చేసుకున్నారు శనివారం రాత్రి యాప్ ఓటీపీల తతంగం పూర్తి చేసుకుని పబ్లోకి వెళ్లారు అర్ధరాత్రి సమయంలో డ్రగ్స్ వినియోగం మొదలవడాన్ని గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు అప్పటికే కాపు కాసిన ప్రత్యేక బృందాలు పబ్ పై దాడి చేసి రేవ్ పార్టీ గుట్టు రట్టు చేశారు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ర్యాడిసన్ పబ్ వ్యవహారం అనేక కొత్త విషయాలకు దారితీస్తోంది ఇరవై నాలుగు గంటలు మద్యం ఇస్తాం కావాలంటే డ్రగ్స్ తెప్పిస్తామంటూ ఫుడింగ్ అండ్ మింక్ పబ్ నిర్వాహకులు యువతను ఆకట్టుకునేందుకు కొత్త ఆఫర్లు ఇచ్చారు అని తెలుస్తోంది పార్టీలో ఉపయోగించే ఎల్ఎస్డీ హెరైన్ ఎండీఎంఏ వంటి వాటిల్లో ఏది కావాలి ఎంత మోతాదు కావాలి అనే వివరాలను యాప్లో నమోదు చేయాలి ఫోన్ నంబర్లకు పంపిన ఓటీపీలను నిర్ధారించుకున్నాక మాదక ద్రవ్యాలు అందజేస్తారు అని పోలీసులు గుర్తించారు డ్రగ్స్ సరఫరా కోసం ప్రత్యేకంగా యాప్ కూడా అభివృద్ది చేయడం కలకలం రేపుతోంది ఇది ఈ ఒక్క పబ్బుకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు నగరంలో దీనికి ఎక్కువగా హడావిడి చేస్తున్న పబ్బులు ఇంకా ఉన్నాయి వీటన్నిటిపై కఠిన చర్యలు తీసుకోవాలి నగరాన్ని డ్రగ్స్ గబ్బు పట్టిస్తున్న పబ్బుల్ని నిర్మూలించాలి